బీజేపీ వారు జన చైతన్య యాత్ర పేరుతో ఇక్కడికి విచ్చేసి అభివృద్ధికి కూడా అభివృద్ధిని చూసి కూడా కళ్ళున్ని కళ్ళున్న కళ్ళు లేని కబోదుల్లాగా వ్యాఖ్యలు చేయటం, అదేవిధంగా ఒక సంస్కారం లేకుండా మాట్లాడడం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్న రామ్ మాధవ్ లాంటి వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే చాలా బాధాకరం. వారు చేసినటువంటి వ్యాఖ్యలకు మహిళలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పి మీ ద్వారా నేను కోరుతున్నా. మగతనం లేదు అని వ్యాఖ్యానించడం, ఆ వేదిక పైన మహిళలు ఉన్నదని చూడకుండా కూడా, మగతనం అంటే మతోన్మాదాన్ని భుజాన వేసుకోవటమా, లేక భారతీయ సంస్కృతి సంప్రదాయాలను బట్టి ఒక వివాహం అయినటువంటి మహిళను కూడా విడిచిపెట్టిపోవటం మగతనమా అని ఈ సందర్భంగా వారిని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మరోవైపు కేసీఆర్పై కూడా విమర్శలు చేయటం చాలా బాధాకరం. ఢిల్లీకి వెళ్ళి మోడీ పాట, హైదరాబాద్కి వచ్చి ఎంఐఎం పాట అన్నారు. ఈరోజు రాజ్యాంగంలో ఒక ప్రజాప్రతినికి, ఒక ప్రభుత్వం, ఒక ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి ఉన్నటువంటి సత్సంబంధాలు గౌరవించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర అభివృద్ధి పైన, రాష్ట్రానికి రావాల్సినటువంటి వాట పైన మోడీ గారిని కలిసినటువంటి మాట వాస్తవం. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక బాధ్యత ఉన్న ముఖ్యమంత్రిగా, రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించే వ్యక్తిగా మరి మోడీ గారిని కలిసిన మాట వాస్తవం. మరోవైపు ఎంఐఎం నాయకులు అన్నారు. ఈరోజు వారికి తెలుసో తెలియదో కానీ తెలంగాణ అంటేనే గంగా జమున తహజీబ్ అంటారు. అన్ని మతాల వాళ్ళను సహజీవనంతో జీవించే ప్రాంతాన్ని, ఈ ప్రాంత ప్రజలను కించపరిచే విధంగా మాట్లాడడం బాధాకరం. పాపం ఆ నాయకునికి ఇప్పటి వరకు ఒక సర్పంచ్ కూడా గెలవలే కాబట్టే, ఒక ప్రజాప్రతినికి ఉన్నటువంటి హక్కులు, వారికి ఉన్నటువంటి హోదా తెలియక అట్లా మాట్లాడడం చాలా బాధాకరం. మొన్నటికి మొన్న మా మోడీని తిట్టిండని వీళ్ళే అంటారు. మరోవైపు మోడీతోని పొగిడిండు, మోడీతోని కలిసిండంటారు. అవసరం ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజల అవసరాల కోసము, రాష్ట్ర అభివృద్ధి కోసం ఖచ్చితంగా మోడీ గారిని కలుస్తారు. అన్ని మతాలను గౌరవించే విధంగా, అన్ని మతాల పీఠాధిపతులతో కానీ, అన్ని మతాల నాయకులతో ఖచ్చితంగా సరైన సమయంలో సరైన రీతిలో వారితో సంప్రదింపులు జరుపుతామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే టీఆర్ఎస్ పైన, గౌరవ ముఖ్యమంత్రి గారి పైన నమ్మకం ఉండే ఈ మొన్న కార్పొరేషన్లో టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్స్ అందరూ కూడా బ్రహ్మాండంగా మరి ప్రజల మద్దతుతో విజయం సాధించి ఈరోజు నగర కార్పొరేషన్ కైవసం చేసుకోవడం జరుగుతుంది. రాబోయే రోజులలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా మరోసారి అధికారంలోకి రాబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా చౌకవారు వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను తప్పుదోవరు పట్టియద్దు, ఇప్పటికే మీ పార్టీ అంతా కూడా ఎక్కడికక్కడ నిర్వీర్యమై కార్యకర్తలు కూడా విసిగెత్తి పోయినటువంటి పరిస్థితుల్లో మీరున్నారు. మా పార్టీ ద్వారానే తెలంగాణ సాధించుకున్నాం, సాధించుకున్నటువంటి తెలంగాణ బంగారు తెలంగాణ నిర్మాణం చేపట్టబోతున్నాం కాబట్టే, అందుకే అన్ని పార్టీల నాయకులందరూ కూడా
మా పార్టీలో చేరబోతున్నారు.